మేడం మరి రాష్ట్రంలో అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనర్ని మార్చేయడం జరిగింది. ఆయన పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు కుదించి మరీ ఆయన్ని తీసేయడం జరిగింది. కొత్త వ్యక్తిని కూడా నియమించారు. మరి దీనిపైన మీరు ఏ విధంగా పోరాటం చేయదలుచుకున్నారండి? ఇప్పుడు ఆ ఎలక్షన్ కమిషనర్ని తీసేయడం ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా కూడా ప్రతి ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళు క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉంటే, అంటే కరోనాను ఎలా ఎదుర్కోవాలి, ప్రజలను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తే ఉంటే మాత్రం మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కానీ మన గవర్నమెంట్ కానీ అసలు ఏ తప్పు చేయని ఆ రోజు ముందు చూపుతో ఒక ఎలక్షన్ కమిషనరు లోకల్ ఎలక్షన్స్ వాయిదా వేశారు. ఆయన వాయిదా వేసిన నెక్స్ట్ రోజే మిగతా స్టేట్స్లో కూడా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో కూడా, వీటిలో కూడా ఎలక్షన్స్ వాయిదా వేశారు. బికాజ్ ఈ కరోనా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఎక్కువ మంది జనం గుమిగూడాలి, ఓటేస్తే అని చెప్పి చేశారు. మరి వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో అక్కడే సీఎంకి ఎవరికి ప్రాబ్లం లేదండి, ఇదేం, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రజల కోసం చేశారని. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన వాయిదా వేశారని చెప్పి ఆయన ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అనరాని మాటలు అన్నారు ప్రతి చూసాం. స్టార్టింగ్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ నుంచి, జగన్ నుంచి కూడా ఆయన్ని ఒక కమ్మకులో అంటగట్టి ఆ రోజు ఆయన్ని మాట అన్నారు. తర్వాత సీతారాం గారు కమ్మ వైరస్ అని ఆయన అన్నారు. అలాగే మిగతా విజయసాయిరెడ్డి గారు సునకం అన్నారు ఆయన్ని. అసలు ఇంతమంది ఇన్ని మాటలు అన్నా కూడా ఆయన, కానీ ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ తెలుసు ఆయన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ తక్కువ ఉన్నాయంటే ఒక్క రమేష్ కుమార్ గారి వల్లే ఈరోజు మనం అందరం ప్రాణాలతో ఉన్నాం అనే ఒపీనియన్ ప్రతి మనిషిలోకి వెళ్ళింది, ప్రతి ఆంధ్ర ప్రజలు వెళ్ళారు. అలాగే నిన్న అందరు కూడా ఆయనకి థ్యాంక్ యూ రమేష్ సార్ అని చెప్పారు. అంటే అంత మంచి డెసిషన్ తీసుకున్నారు, కానీ అది గవర్నమెంట్ గిట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా ఎలక్షన్స్ పెట్టేసి భయానో నయానో మాయ చేసో మోసం చేసో గెలిచి వైజాగ్ షిఫ్ట్ అయిపోయిన ఉద్దేశంతోనే ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో అసలు ప్రజలందరూ ఆరోగ్యం, ప్రాణాలు చేతిలో, అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటే ఎక్కడ వైరస్ వస్తుందని వీళ్ళు మాత్రం అదేమి పట్టకుండా అసలు ఏ తప్పు చేశారని ఆయన రమేష్ కుమార్ గారిని ఈరోజు సస్పెండ్ చేశారు. అలా కాకుండా ఆర్డినెన్స్ కూడా మార్చేసి పదవీ కాలాన్ని కుదించేసి ఏ రైట్ ఉందండి? నాకు తెలుసు, అంటే మేబీ నాకు ఇన్ డీటెయిల్స్ కాన్స్టిట్యూషన్ రూల్స్ అయితే తెలియకపోవచ్చు, బేసిక్ నాలెడ్జ్ బట్టి మాత్రం ఐ థింక్ ఒక హైకోర్టు జడ్జ్ని అయితే ఎలా తీసేస్తారో పార్లమెంట్కి వెళ్ళాలి అది, ఆ తర్వాత ప్రెసిడెంట్కి వెళ్ళాలి. అలా అయితేనే ఐ థింక్ ఒక ఎలక్షన్ కమిషన్ కూడా చేయొచ్చు. అలాంటిది ఏమీ లేకుండా ఒక ఆర్డినెన్స్ తెచ్చేసి అర్ధరాత్రి గవర్నర్తో సైన్ చేయించుకొని ఆయన తీసేసి, ఇది చాలా అన్కాన్స్టిట్యూషనల్గా జరిగింది, అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగింది. సో దీన్ని ఎవరు కూడా తప్పని తెలుసు కాబట్టి మేమైతే చూస్తూ ఊరుకోండి. డెఫినెట్లీ నా తరపు నుంచి అయితే నేను కోర్టులో పిటిషన్ వేస్తాను, ఎందుకంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు అని. ప్రతి ఒక్కరు మనకెందుకు లాంటి అవ్వదు, ప్రతి ఒక్కరు ఇలాంటి టైంలో రెస్పాండ్ అవ్వాలి. మన కోసం నుంచిన మనిషి, ఆ రోజు మనం ఆరోగ్యం కాపాడిన మనిషి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసి వ్యాప్తి చెందకుండా చేసిన మనిషిని ఈ రోజుకి అన్యాయం జరుగుతుంటే కామ్గా ఉండకూడదు. అందుకైతే నేనైతే డెఫినెట్లీ పిటిషన్ వేస్తానండి, ఈరోజు రేపు హైకోర్టులో వేస్తాను నా తరపు నుంచి. థ్యాంక్ యూ మేడం. మరి దేశమంతా కూడా లాక్డౌన్ అయితే పాటిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో. మరి ఆయన ఇక్కడికి వస్తే ఖచ్చితంగా 14 రోజులు హోమ్ క్వారంటైన్ చేయాల్సిందని చెప్పేసి అధికార పార్టీకి చెందిన నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ అదే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఇక్కడ నుంచి పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి తిరుగుతూనే ఉన్నారు. అదేవిధంగా కొత్తగా నియమించిన ఎలక్షన్ కమిషనర్ కూడా తమిళనాడు నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ నిబంధనలు కానీ షరతులు అనేవి అధికార పార్టీకి వర్తించవని మీరు అనుకుంటున్నారా? మనం మొదటి నుంచి చూస్తున్నాం ఈ ప్రభుత్వం తీరు ఏంటంటే, ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళకి ఏవి నియమాలు ఇవేమి వర్తించవు. వాళ్ళకి ఎవరికైతే ఇష్టం ఉండరో, వాళ్ళకి ఎవరికైతే నచ్చరో వాళ్ళకి మాత్రం ఈ నియమాలు రుద్దాలని చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు వీకెండ్స్కి యూజువల్లీ ఆయన హైదరాబాద్ వెళ్తారు, ఫ్యామిలీతో స్పెండ్ చేసి వస్తారు. అలా వీకెండ్కి వెళ్ళి లాక్డౌన్ వల్ల ఆయన అక్కడ ఇరుక్కుపోయారు. అందుకని హీఈస్ రెస్పెక్టింగ్ ద గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ డెసిషన్ కానీ పిఎం మోడీస్ కాల్ కానీ. లాక్డౌన్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కాబట్టి ఆయన ఆంధ్రాకి రాలేదు.
సరే మరి వీళ్ళు ఎందుకో ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు రావాలి రావాలి, మరి వీళ్ళకి ఇక్కడ చేతగాక ఆయన వచ్చి మరి వచ్చి ఇక్కడ చేయమంటున్నారేమో తెలీదు, మరి ఎందుకు ఈ టైంలో కూడా అన్నీ వదిలేసి ఇంకా చంద్రబాబు గురించి గారి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో మాది అర్థం కావట్లేదు. ఇక్కడున్న సరే చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నారు వదిలేసింది, ఇక్కడ ముందు ప్రజల గురించి పట్టించుకోండి, పట్టించుకోకుండా ఇప్పటికీ చంద్రబాబు గారు కలవరిస్తే ఎలా, సరే వస్తారు సరే ఆయన వస్తే కనుక క్వారంటైన్లో పెడతాం అంటున్నారు, సరే పెట్టుకోండి, ఐ డోంట్ థింక్ హీ వుడ్ మైండ్, ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఒకటి చెప్పారంటే అది పాటిస్తారు, ఏ గవర్నమెంట్ ఏది చెప్పినా కూడా అది ప్రజలకి మంచి కాబట్టి ఆయన డెఫినెట్లీ పాటిస్తారు. మరి మీరేం చేస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ, మీకు ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ వెళ్తున్నారు, వైజాగ్ వెళ్తున్నారు, ఒక జిల్లా బార్డర్ దాటి ఇంకో జిల్లాలోకి వెళ్తున్నారు. అదే సామాన్య ప్రజలకు మాత్రం ఈ గుంటూరు నుంచి విజయవాడ రావటానికి లేదు, విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళటానికి లేదు. అలాంటిది మరి మీరు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ వారు ఇంకో జిల్లా నుంచి కానీ ఇంకో జిల్లాకి వెళ్ళి మళ్ళీ క్వారంటైన్లో ఉండకుండా ఎలా వస్తున్నారు? మరి మీరెందుకు అన్ని ఊర్లంతా తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం, అంటే మీకు వర్తించదా? సరే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు అనుకున్నాం, మరి ఆదిమూలపు సురేష్ మరి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు కదా, వెళ్ళారు కదా, మరి క్వారంటైన్లో ఎందుకు ఉండలేదు తిరిగి వచ్చాక? మరి లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రా వాళ్ళని ఇక్కడ పంపించేసినప్పుడు పర్మిషన్ ఇచ్చి రమ్మంటే వాళ్ళని బార్డర్లోకి ఎంటర్ అవనీయకుండా అంతమందిని క్వారంటైన్ వెళ్ళాలని చెప్పి ఒక నైట్ మొత్తం వాళ్ళని ఇబ్బంది పెట్టారు. సరే మంచికే అనుకున్నాము, ఓకే క్వారంటైన్ అని చెప్పారు. మరి మినిస్టర్స్కి ఇప్పుడు తిరిగే ఈ నాయకులకి వీళ్ళకి ఎవరికి క్వారంటైన్ వర్తించదా? మరి వాళ్ళు మరి వాళ్ళ ద్వారా ఇంకొకరికి వస్తే మరి జనాలు కూడా ఎఫెక్ట్ అవుతారు కదా, పైగా వాళ్ళ చుట్టూ 10 మంది 20 మంది ఎప్పుడు ఉంటూనే ఉంటారు. పైగా నిన్న మొన్న కాళహస్తిలో ట్రాక్టర్స్ మీద వైసీపీ వాళ్ళు, మరి ఆ ఊరు ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు కానీ, మరి ఆయన మరి ఎన్ని ప్రొసెషన్స్ అని ఎన్ని ట్రాక్టర్స్తో ప్రొసెషన్ పెట్టారు? మరి అక్కడ లాక్డౌన్ వర్తించదా? మరి అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇక్కడ మిగతా చోట్ల ఒక బైక్ మీద వెళ్తేనే ఆపుతున్నారు, కార్లు వెళ్తున్నా కూడా ఆపుతున్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా. మరి అలాంటిది కాళహస్తిలో అన్ని ట్రాక్టర్స్ అన్ని అంతమంది వేల మందితో ప్రొసెషన్స్ చేస్తుంటే మరి ఎందుకు గవర్నమెంట్ చూస్తూ ఊరుకుంది? అంటే కాళహస్తిలో కూడా 3 కేసులు ఉన్నాయి, మరి అక్కడ కేసెస్ ఉన్నాయి కదా, అక్కడ 0 లేవు కదా, మరి కూడా మరి అక్కడ ఎందుకు చేశారు? మరి అక్కడ ఎందుకు ఆపలేదు? గవర్నమెంట్ ఎందుకు కామ్గా ఉంది? పోలీసులు ఎందుకు కామ్గా ఉన్నారు? కలెక్టర్ ఎందుకు కామ్గా ఉన్నారు ఆ ఏరియాలో? ఇది వర్తించదా? సరే ఎన్నికల కమిషన్ కొత్తగా నియమించారు, వాట్ ఎవర్ ద రీజన్స్, మీకు రమేష్ కుమార్ మరి మీ ఎలక్షన్స్ ఆపారని కోపంతో ఆయన ఏం తప్పు చేయకపోయినా ఆయన్ని వెంటనే సస్పెండ్ చేస్తూ అర్ధరాత్రి కొత్త ఆర్డినెన్స్ తెస్తూ పక్క రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎలక్షన్ కమిషనర్గా వేశారు. ఈరోజు దేశంలో కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ కేసెస్ ఉన్నాయంటే అది తమిళనాడులో చూసినాం, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ఇవి చూస్తున్నాం. అలాంటి ఒక రాష్ట్రం నుంచి మీరు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎలక్షన్ కమిషనర్గా నియమించి తీసుకొచ్చారు, మరి ఆయన క్వారంటైన్లో ఉంచారా? మరి లేదు కదా, మరి ఆయనకు వర్తించదా క్వారంటైన్? అంటే మీరందరూ ఈ కరోనా వైరస్ మీకు రాది, మీరు అతీతులు, ఒట్టి సామాన్య ప్రజలే ఎఫెక్ట్ అవుతారు, అందుకని వాళ్ళ వరకు లాక్డౌన్లో ఉంచారా? ఏంటండి అర్థం లేని పనులు. సరే మరి అన్నట్టు సరే మీరు ముందే పిలిపించారు, ముందే అనుకొని ఆయన ముందే తమిళనాడు నుంచి పిలిపించారు, ఎక్కడో పెట్టారు క్వారంటైన్లో, మరి ఏంటో చెప్పండి పెట్టామని. మరి ఆయనేమో నిన్నటి మొన్నటి వరకు కూడా హీ వాజ్ స్టిల్ ఇన్ అ పోస్ట్ తమిళనాడులోని, ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి పెట్టారు. సో వీళ్ళందరికీ వర్తించిన క్వారంటైన్ ఈరోజు ప్రజలకి ఎలా వర్తిస్తుందండి? నిజంగా ప్రజలు అందరికీ వర్తించాలి, ఎందుకంటే మీరందరూ కూడా లీడ్ చేసేవాళ్ళు, ఇక్కడున్న నాయకులు లీడర్స్ కానీ మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కానీ ప్రజలు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళు మీరే లాక్డౌన్ బ్రేక్ చేస్తూ తిరుగుతూ ఉంటే ప్రజలు ఎలా గౌరవిస్తారండి? మరి పోలీసులకి ఇంకా ఎంత ఇబ్బంది అవుతుంది? రేపు చెప్తారు వాళ్ళు తిరగగా లేదు, మేము తిరగలేమా అని ప్రతి ఒక్కడు రోడ్డు మీదకి వస్తే హూజ్ రెస్పాన్సిబుల్? ఎవరు రెస్పాన్సిబుల్? గవర్నమెంటే కదా రెస్పాన్సిబుల్. మరి మీరు ఏదైనా ఆలోచించి రాజకీయం చేయకుండా ఇప్పుడు మా ఉన్న సమయాల్లో మనకైతే అవసరం అనేది ప్రజల ఆరోగ్యం, మన స్టేట్ ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ ఎలా చూసుకోవాలని చేయాలి కానీ ఇంత ఇప్పటికి కూడా మీరు రాజకీయాలు చేయాలనుకోవటం చాలా తప్పు. అట్లీస్ట్ పక్క రాష్ట్రాల సీఎంస్ నన్న చూసి నేర్చుకోండి, వాళ్ళు కూడా ఎంతసేపటి కూడా ప్రజల ఆరోగ్యం ముఖ్యము, ఈ 14 రోజులు క్వారంటైన్ చేసాము కానీ ఇప్పుడు క్వారంటైన్ ఎత్తేస్తే ఇప్పుడు వరకు చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లేదు. ఆంధ్రాలో కూడా ఫస్ట్ కొంచెం స్లోగా ఉన్నా కానీ ఒక 1 వీక్ టైంలో కేసెస్ బాగా పెరిగినాయండి,
ఇంతకుముందు 2 డిజిట్స్లో ఉన్న నంబర్స్ ఈరోజు ఆల్మోస్ట్ 400, వీఆర్ గోయింగ్ టు బి నియరింగ్ 500. ఇలాంటి టైంలో మీరు క్వారంటైన్, లాక్డౌన్స్ గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే కంట్రోల్ ఎక్కడుంటుందండి? మరి ఇదంతా గవర్నమెంట్ ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి, అలాగే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, మరి పంట అందక, ఇవన్నీ కూడా ఆలోచించి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ అసలు ఇప్పుడు జరగని ఎలక్షన్స్కి, పోస్ట్పోన్ అయిపోయిన ఎలక్షన్స్కి వాటి గురించి ఆలోచించి మీరు ఎన్నికల కమిషనర్ని మారిస్తే ఉపయోగం ఏంటండి? పైగా ఈరోజు మీరు లాక్డౌన్ పాటించట్లేదు. అమరావతి రీజియన్లో వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్, ప్రధానమంత్రి పిలిపించారో లాక్డౌన్ కానీ, అది రెస్పెక్ట్ ఇస్తూ కూడా వాళ్ళు అమరావతి కోసం అయితే వాళ్ళు ఎలాగా 3-4 మంత్స్ నుంచి పోరాటం చేస్తున్నారో, అది ఆయన ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు కాబట్టి ఆయన మాటకు గౌరవం ఇచ్చి ఈరోజు వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోయినా కూడా శిబిరాల్లో కూర్చోకుండా, ఇంతకుముందు వందల్లో వేలల్లో కూర్చుంటున్న శిబిరాల్లో అదంతా మానేసి ఒకళ్ళిద్దరు లేకపోతే నలుగురే కూర్చుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కరోనా వైరస్ ఎంత శీఘ్రంగా వ్యాప్తి చెందుతుందో తెలుసు కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ 5-6 కూర్చుంటున్నారు శిబిరాల్లో. సరే, ఇళ్లల్లో కూడా కూర్చొని చేస్తున్నారు, ఇళ్లల్లో 4-5 కూర్చొని చేస్తున్నారు. అది కూడా ఈరోజు తప్పని చెప్పి ఒక 12 మందికి నోటీసులు పంపించిందండి పోలీస్ స్టేషను. మిమ్మల్ని ఎందుకు కేసు పెట్టకూడదు మీ మీద, మీరు అమరావతి ఉద్యమం కొనసాగిస్తున్నారు ఇళ్లల్లో కూర్చొని. ఇళ్లల్లో కూర్చుంటే తప్పేంటండి? నా ఇంట్లో నేను కూర్చుంటే చేసుకుంటే తప్పేంటి? నేనే 20 మంది, 40 మంది, 50 మందిని పోగేసి చేయట్లేదు కదా. 2-3 చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళతో చేస్తారు, దాంట్లో తప్పులేదు. అది మీకు తప్పుగా అనిపించి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అప్పుడు ఈరోజు మరి ఎమ్మెల్యేల మీద, మినిస్టర్స్ మీద, మొన్న కాళహస్తిలో జరిగిన ఇన్సిడెంట్, ఆ ఎమ్మెల్యేస్ మీద ఎందుకు కేసులు పెట్టకూడదండి? వాళ్ళు లాక్డౌన్ పాటించట్లేదు కదా. అంటే మీకు ఒక న్యాయం, ప్రజలకో న్యాయం. ఇప్పుడు కూడా అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు తప్పితే సిట్యువేషన్ తెలుసుకొని నిజాలు చెప్పి మనం ఎక్కడ కంట్రోల్ చేద్దాము, మన రాష్ట్ర ప్రజలకు ఎలా అండగా నిలుద్దాం లేదండి ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారికి ఆయన మీద ప్రేమ తప్పితే ప్రజల మీద ప్రేమ లేదు. అందుకనే కరోనా వైరస్ని వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు. ఇంకా ఎలక్షన్స్ కమిషన్ మార్చి ఎక్కడో, అందుకే లాక్డౌన్ కూడా రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ వరకే పరిమితం చేస్తాము, మిగతాయి తీసేస్తాం అనే ఉద్దేశంతో అని చెప్తున్నారు. అంటే అక్కడ ఎలక్షన్స్ పెడదామని చూస్తున్నారు ఈ టైంలో కూడా. ఇక్కడే తెలుస్తుంది మీరు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, ప్రజల గురించి ఎంత ఇదిగా ఆలోచిస్తున్నారు. ఇక్కడే ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచిస్తే మంచిదని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.